నమస్తే మేడం. నమస్తే. అసలు మనం ఈరోజు చూసుకుంటే కనుక ఈరోజు న్యూస్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఎందుకు చనిపోయిందంటారు, అసలు ఆమె ఆత్మహత్య వెనుక కారణం ఏంటి? అంటే చిన్న వయసు, ప్లస్ టూ చదువుతున్నారు. అంటే ప్లస్ టూ అంటే 17-18 మధ్యలో ఉంటారు. ఆ వయసు వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయండి? చదువులు ఒత్తిడి ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. లేదు అనుకుంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి తను ఆశించిన అనురాగం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, అవేమన్నా దొరకని పరిస్థితి కావచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఓటీటీలు కావచ్చు, ఇవన్నీ పిల్లల్ని వాళ్ళు వాళ్ళ బాల్యంలో ఉంటే బాల్యంలో ఉండనివ్వట్లేదు, వాళ్ళని యవనంలో ఉంటే యవనంలో ఉండనివ్వట్లేదు, వాళ్ళని ఎట్లా అంటే ఏ వయసు వాళ్ళని ఆ వయసులో ఉండనివ్వకోకుండా. అంటే ఇప్పుడు మనం ఈ పాప స్కూల్కి వెళ్ళి వచ్చే పాప, ఈ పాపకి చాలా ఒత్తిడి, ఏం ఒత్తిడి ఉంటుంది మహా అయితే చదువులు ఒత్తిడి మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చుట్టూ వాతావరణం ప్రభావం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఆ కుటుంబంలో మరి వీళ్ళు మొదటి నుంచి ఇంత సెలబ్రిటీ కాదు అతను. అంటే ఈ వయసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటానికి ఒక 10 కారణాలు, ఒక 5 కారణాలు అనుకోండి. దాన్ని బట్టి ఆ ఫ్రేమ్లోనే మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఐఐటీలో చేరిన పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో స్టూడెంట్స్ ఒత్తిడి భరించలేక ఎంసెట్ లాంగ్ టర్మ్ చేసుకునే పిల్లలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అని కనుక ఆలోచిస్తే వాళ్ళ మీద చదువులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంబీబీఎస్ అయితేనే నువ్వు ఒక మనిషివి, నీ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము. తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ తల్లిదండ్రుల ఒత్తిడితో పాటు కాలేజీ వాళ్ళు వాళ్ళ ఫలితాలు చూపించుకోవాలి కాబట్టి ర్యాంక్ నెంబర్ 1, 2, 3 అని చదువుతారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున టీవీలో అడ్వర్టైజ్మెంట్స్లో. ఈ ఒత్తిడి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ పిల్లల దగ్గర నుంచి ఈ విధమైన ఫలితాలు రావాలి అని, దానికోసం అని చెప్పి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు పిల్లల మీద. అవి కాలేజీల్లో జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు కూడా కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ఒత్తిడి విద్యార్థుల్లో దూరం అవ్వాలంటే తల్లిదండ్రులు ఇంకా విద్యా సంస్థలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? అంటే ఒకటండి, పిల్లలకి ఆట పాట ఉండాలి, సంతోషంగా ఉండాలి పిల్లలు. స్కూల్కి వెళ్తాం అంటే బెదిరించి పంపించేలాగా కాకుండా సంతోషంగా వెళ్ళేటట్లు ఉండాలి. మా చిన్నప్పుడైతే మాకు లైబ్రరీ పీరియడ్ ఉండేది, వారానికి ఒకసారి లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాళ్ళవి. అలాగే స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేవి, డ్రిల్ పీరియడ్స్ అనేవాళ్ళు అప్పట్లో, డ్రిల్ పీరియడు, డ్రాయింగ్ పీరియడ్ ఉండేది. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ఉండేవి. కేవలం చదువు మాత్రమే కాకుండా ఇట్లా రకరకాల పిల్లలకి యాక్టివిటీస్ ఉండేవి. ఆ యాక్టివిటీస్ అన్నీ లేకుండా చేసేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటి, సోమవారం నుంచి సోమవారం పొద్దున్న 6 వీళ్ళకి మొదలైంది అంటే శనివారం రాత్రి సాయంత్రం వరకు కాలేజీ కాలేజీ కాలేజీ. పోనీ ఆదివారం అన్న వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారా అంటే ఆదివారం సోమవారం రోజు వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. అందుకని ఆదివారం అసలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండదు. ఈ 2 సంవత్సరాల పాటు ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఒక చుట్టాలు ఉండరు, ఒకటి చావులు బతుకులు ఉండవు, ఒక పండగలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళ మీద ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఈ దీన్ని తట్టుకోలేని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు అలాగే కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు సరిగా పర్యవేక్షణ లేకపోవటము, లేదు అనుకుంటే ఓవర్గా పట్టించుకోవటము, అంటే వాళ్ళని సిఐడి లాగా చూడడం, పట్టించుకున్నా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం, వాళ్ళు పిల్లలు వాళ్ళకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం కావాలనుకుంటారు అనే ఒక స్పృహ కూడా మర్చిపోయి ఎంతసేపు చదువుకోవాలి చదువుకోవాలి, మిమ్మల్ని మేము ఇంజనీరింగ్ చదివించాలని, పలానా కాలేజీలో చేర్పించాలంటే ఇంత ఫీజులు కట్టాలి అంటే మేము ఎంత త్యాగాలు చేస్తున్నాము. సో మీరు మాట్లాడినట్టుగా తల్లిదండ్రులు ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. సో తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే పిల్లలు ఇలాంటి, అంటే తల్లిదండ్రుల ఒత్తిడి ఉంటుంది, అటు కాలేజీ వైపు నుంచి ఒత్తిడి ఉంటుంది. వీళ్ళకి కూడా ఏంటంటే ఈ 2 వైపుల నుంచి ఒత్తిడిని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక, అందరూ చేసుకుంటారని కాదు, ఇప్పుడు అందరూ చేసుకుంటే అసలు కాలేజీలో పిల్లలు చూసుకుంటే హీరో యాంటనీ కూతురు అని మనం చెప్పుకుంటున్నాం, హీరో యాంటనీ కూతురు మీరా. సో వాళ్ళకి డబ్బు పరంగా అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, అన్ని ఉంటాయని బయట కూడా అనుకుంటున్నాం, అవునా?
సో హీరో కూతురు ఎలా ఉంటుంది? సో అన్ని తనకి యాక్టివిటీస్ పరంగా చూస్తే కూడా మీరు అన్నట్టుగా ద బిగినింగ్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఇంకా చాలా అప్డేట్ వర్షన్ వచ్చింది. అవును అవును, కూడా చాలా చాలా పెరుగుండొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళ వీళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబంలో వచ్చిన మార్పు ఏంటంటే, ఆ పాప పుట్టినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళ ఇంట్లో ఇంత లగ్జరీ అయితే లేదు. ఈ మధ్య కాలంలో ఒక నా బిచ్చగాడి సినిమా చేసే వరకు విజయ ఆంటోనీ అంటే ప్రపంచానికి తెలియదు. ఆ సినిమా తర్వాతనే అతనికి బాగా నేము ఫేము అన్ని వచ్చినాయి. అంతకుముందు జస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టరు. అయితే మరి ఈ ఈ కొత్తగా వచ్చిన ఈ పబ్లిసిటీ వల్ల కావచ్చు, ఈ డబ్బుల వల్ల కావచ్చు, ఆ పాప ఏమన్నా ఉక్కిరి బిక్కిరి అయ్యిందా? మరి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు సరిగా ఆ పాపను డీల్ చేయలేకపోయారా? ఏదో ఒకటి అయితే మటుకు జరిగింది. అక్కడ ఏమీ జరగకుండా మటుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. మీరు మాట్లాడినట్టుగా అన్ని సౌకర్యాలు ఉండి, సో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇలా చేసిందని చెప్తున్నారు. మరి అన్ని సౌకర్యాలు ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఇంత చూస్తేనే ఇలా ఇలాంటి ఇలా చేసుకునే పరిస్థితి వస్తే మరి ఇప్పుడు ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చే పిల్లలు కావచ్చు, అసలు వాళ్ళు ఇలాంటివి అంటే చేరన్న గ్యారంటీ ఏంటి? సో వాళ్ళు అలా చేయకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఒకటండి, తల్లిదండ్రులు తల్లిదండ్రులు అసలు మన పిల్లలు ఎలా ఉన్నారు, దేనికి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, నార్మల్గా ఉన్నారా అబ్నార్మల్గా ఉన్నారా, అసలు నిజంగా సంతోషంగా ఉన్నారా, ఇప్పుడు వాళ్ళకున్న సౌకర్యాల్లో కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేది చూడాలి, తల్లిదండ్రులు గమనించుకోవాలి. వాళ్ళకి ఏమైనా మనంగా కాకుండా ఇంకేదైనా ఒక సపోర్ట్ అవసరమా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు దీపికా పడుకునే గురించి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు తన్నే. మరి తను స్టార్టింగ్ పిక్చర్ వాళ్ళ నాన్న ఒక పెద్ద సెలబ్రిటీ, ఈమె కూడా టెన్నిస్ ఆడేది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆమె తను ఫీల్డ్ వేరుగా వెళ్దాము అని అనుకుని సినిమా ఫీల్డ్కి వచ్చింది, గ్లామర్ ఫీల్డ్కి వచ్చింది. దానిలో కూడా ఆకాశ పంజులు చూసింది. చూసిన తర్వాత కూడా తనకేంటి, అసలు తన జీవితంలో తను ఇలా అవుతాను అని అనుకోలేదు. మరి అనుకోని అమ్మాయి అంత సాధించేసరికి అసలు మరి ఈ సాధించిందంతా ఉంటుందా ఉండదా అనే ఒక ఇన్సెక్యూరిటీ, మళ్ళీ ఈ ఆ ఒత్తిడి, వీటన్నిటి నుంచి ఆమె ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మొదటగా ఒక ఒత్తిడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తనకేంటంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటుంది, కానీ ఏడుపు వస్తుంది, ఎందుకు నాకు ఇంత దుఃఖము అని ఆలోచించింది. వాళ్ళ అమ్మతో పంచుకుంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే, ఇది అంత మంచి పరిణామం కాదు అని చెప్పి ఆమెకు తెలిసిన ఎవరో సైకియాట్రిస్ట్ తోటి ఫ్రెండ్ ఉంటే మాట్లాడి ఆమెని చూశారు. చూసి ఆమెకి క్లినికల్గా కూడా అవసరం ఉంది అని అనిపించింది, మందులు వాడారు. తర్వాత తను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. దీపికా పడుకుని మందులు వాడింది, థెరపీస్ తీసుకుంది, కౌన్సిలింగ్ తీసుకుంది. అప్పుడు తను ఏమనుకుంది అంటే, ఓహో నేను నాకు అన్నీ ఉన్నాయని ప్రపంచం అంతా అనుకుంటున్నారు, కానీ నాకే ఇంత బాధ ఉంది అంటే అసలు నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా అని ఆలోచించి ఆవిడ ఏం చేసిందంటే లీవల్ ఆఫ్ సొసైటీ అని చెప్పి బెంగళూరులో పెట్టింది. పెట్టి ఎవరైనా కౌన్సిలింగ్కి రావాలి అని అనుకుంటే కనుక, వాళ్ళ జీవితాల్లో ఒత్తిడి ఉంది అని అనుకుంటే కనుక అక్కడికి వచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, డాక్టర్తో వైద్యం చేయించుకోవచ్చు అని, అప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు అనే ఒక నమ్మకం వాళ్ళకి కలగాలి అని చెప్పి. అంటే ఇది మాట్లాడుకోవడానికి చాలా చిన్న విషయంగా ఉంది, కానీ చాలా పెద్ద అవసరం ఉంది వాళ్ళ సమాజంలో. ఈ అవసరం ఎందుకంటే మనం ప్రస్తుతం చూసుకుంటే అన్ని ఇలాంటివే జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ తల్లిదండ్రులు మరి ఏదో ఒక రోజు సడన్గా సూసైడ్ చేసుకోవడం అనేది జరగదు. ఏవో కొన్ని సిగ్నల్స్ అయితే వాళ్ళు ఇస్తారు, ఆ సిగ్నల్స్ని ఇంట్లో వాళ్ళు సరిగా గమనించలేదు, అందుకని ఏంటంటే ఇట్లా అలాంటి జరిగినప్పుడు సామాన్య ప్రజానీకంలో కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది, అసలు ఎందుకు చేసింది అనేది కాదు, ఎందుకు చేసింది అనేది తర్వాత విషయం. వెనుకున్న కారణాలు ఏంటి, అవన్నీ కానీ బయటకు వస్తున్నాయి ఇలాంటివి. అసలు కారణాలు వెతికే సంగతి కన్నా ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇప్పుడు అవే కారణాలు మన పిల్లల్లో ఉండాలని లేదు, వేరే కారణాలు ఉండొచ్చు, ఏదైనా గమనింపు అయితే అవసరం. అది కావాలి, కరెక్ట్ గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.